ఇప్పుడు వెర్కోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం మేవర్ మెడికల్ సెంటర్ లో ఒకే ఒక గంటల నొప్పి లేని ఆధునిక లేజర్ చికిత్స డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కళ్ళ డాక్టర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121800400. హలో. హలో. ఏ బాలు, నేను రాకేష్ మాస్టర్ని. డాడీ, ఏం నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టున్నావు? ఎవడాడు ఏంది బాలు ఇవన్నీ? నేను మేము మీకు ఫోన్లు చేస్తూనే ఉన్నాం టికెట్లు బుక్ చేయడానికి. అవునానా? సరే, ఇప్పుడు ఇట్లాంటి పనులు చేయొచ్చు వాడు సత్యగాడు. ఏం జరిగింది? వాట్ ఇప్పుడు నానా ఒకటి బాలు, నేను మీకు తండ్రి లాంటి వాడిని. వాడు ఇట్లాంటి పనులు ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా ఫోన్ చేసి నేను ఇదంటే హూ ఆర్ యు అని పెట్టారు ఎరుపుక ఫోన్ పెట్టా అన్నాడు. వాడు ఇప్పుడు మనం ఏంటంటే మనం ఒక కళామ తల్లి బిడ్డలం, మనం ఏదో పనికి వచ్చాం, ఆ పని చూసుకొని ఆ ప్రోగ్రాం చూసేసి మనం వెళ్ళడమే కానీ వాడికి సంబంధం ఏముంది అసలు? అదే కదా గొడవ. అందరికి ఫోన్ చేసి ఎవరు వెళ్ళొద్దు షో కానీ ఆవేశం స్టార్ కానీ ఫోన్ చేసి మేము అగ్గిపెట్ట మచ్చగారు కూడా హైదరాబాద్ నుండి వాడు మేము పోతాం అంటే అందరికి ఫోన్ చేసి పోతే బాగుండదు అది ఇదని పిల్లలు ఒళ్ళు వెళ్ళారు ఫోన్ చేసి బాగుండదు అంటే ఏంటి ఇది? అది అందరికి ఫోన్ చేసి పోవద్దు పోవద్దు అంటుండే అడిగారు ఆవేశం స్టార్ కు, రేబన్ స్టార్ గానికి అందరికి ఫోన్ చేసి చెప్తాడు. ఈయన సొమ్ము ఏం పోయింది లంచ్ వరకు ఫోన్ చేసి నాకు అర్థం కాలేదు. ఈ ఏమైంది ఇప్పుడు? రాకేష్ మాస్టర్ డబ్బులు ఇవ్వట్లేదా? ఆయనకు నువ్వు అడ్జస్ట్ గా పెట్టామంట షో, ఆయనకు ఇష్టం లేకుండా అనమిష్ట పెట్టినామంట. ఎవరిని? సత్య. వాడికి ఇష్టం లేకుండా నా ప్రోగ్రామ్ ఇది. అదే అన్న, నీకే సంబంధం సత్యం ఏం పోతా అంటే నాకు నాకు పోటీగా పెట్టిండు, నా మీద కక్ష మీద పెట్టినట్టుండు. వాడా? వాడి మీద నేను కక్ష పెట్టుకోవడం ఏంటి? అసలు వాడికి నాకు సంబంధం ఏమన్నా ఉందా? నేను అదే చెప్పిన ఏంటి తోచం ఇంకేదో చేయదు డాడీ. మామూలుగా ఇస్తా ఇస్తా వీడియోలు ఇస్తా, షార్ట్ వీడియోలు ఇస్తా నానా. ఆడి మీద నాకేం పోటీ ఏం లేదు తండ్రి. వాడు నా బిడ్డ లాంటి నాకేం తండ్రి, నాకేం కర్మ? ఏం లేదు నానా. ఇప్పుడు మేము ఒక ప్రోగ్రామ్ అనుకున్నాం, ఆ యాంకరు హోస్ట్ ఆయనే అనుకున్నాం, నాగేంద్ర అనుకున్నాం. ఆ అబ్బాయికి నాకేమైనా గొడవ ఉందా? నాకేమైనా బంధువా? ఏదో దో ఒక కొడుకులాగా, దో నాయన ఇది ప్రోగ్రామ్ చేద్దాం, నాకు చదువు రాదు, ఈ లెక్కలు అవన్నీ చూసుకో ప్రొడ్యూసర్స్తో, ఒక పైసా కూడా మనం అనా పైసాతో కూడా లెక్క చెప్పాలి, దో ఇది నానా అన్నాను. సరే గురుగారు నేను చూసుకుంటాను అన్నాడు. మనం ఆ రోజు పెళ్ళికి వచ్చాడు కదా నాగేంద్ర. అవునవును. అప్పుడు నీకు పరిచయం చేయించి నానా దో ప్రోగ్రామ్కి దో ఇంత అమౌంట్ ఇస్తారు చూసుకుంటే సరే ఓకే డాడీ అన్నావు. కాదు, ఆ రోజు నాగేంద్రాన్ని పరిచయం చేయించిన దానికి నాగేంద్రకి ఫోన్ చేసి నువ్వు ఎట్ట చేస్తావు ఉప్పల బాల, నేనే డేట్లు చూసుకుంటున్నాను ఉప్పల బాల డేట్లు అంటే నువ్వు ఏదైనా చూసుకో, మాకు సంబంధం లేదు ఉప్పల బాల అనే. ఇప్పుడు మీరు బాగుండాలని నేను కోరుకుంటాను తండ్రి. నాకు డాడీ కావాలి. మీరు వెళ్ళు సుమంటి ఇంటర్వ్యూ ఇస్తా, 5 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ చేసిన దోస్త నేను కాదని నువ్వు షోకి వెళ్తావా? మామూలు గొడవ కాలేదు, నిన్న రచ్చ రచ్చ గొడవ అయింది. సుమంటివికి వెళ్ళిస్తాడా? సుమంటివికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాడన్నా. సుమంటివికి ఏమిస్తాడు? బ్రోకరేజ్ పని చేస్తాడు, ఇంకా ఉప్పల బాగా దొంగ ఇంటి రోజులు మోసం చేసిండు, అది జనవరి చెప్తాడు నా గురించి. అరే వాడేం పీకేది ఏం లేదు కానీ సరే కానీ నానా, సుమన్ టీవీ వీళ్ళందరూ ఏదో ఆరేసుకొని చీర ఆరేసుకున్నట్టు ఆరేసుకోరు. సుమన్ టీవీ నేను ఇస్తే సుమన్ టీవీ కూడా అర్థమవుతుంది,
సుమంటి నిరుపమ నా కూతురు ఉంది, నాగరాజు గారు ఉన్నాడు నా బిడ్డ, సుమన్ టీవే అవన్నీ కాదు కానీ నానా సరే టికెట్ ఎన్నో తారీఖు వేయాలి చెప్పు. టికెట్ ఎన్నో తారీఖు వేయాలి? నేను ఇప్పుడే ఫోన్ చేస్తా డాడీ నీకు. చెయ్యి ఓకే.